సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో మన రస్సెల్ మేనియా డే 2 హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు జరిగిన మన రస్సెల్ మేనియా డే 2లో మనకి చాలా మంచి మ్యాచెస్, లైక్ మన గుంతర్ వర్సెస్ షేమస్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. గాయస్, నిజంగా ఒక కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉండే. అండ్ రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్, నిజంగా చాలా చాలా తమాషాలు మనకి చూడడానికి దొరికినాయి. సో గాయస్, ఈరోజు మన రస్సెల్ మేనియా డే 2లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రస్సెల్ మేనియా డే 2 హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రస్సెల్ మేనియా డే 2 స్టార్టింగ్లోనే మనకి రింగ్లో ద మిస్ అండ్ మన స్నూప్ డాగ్ అనిపించినారు మరొకసారి. అండ్ గాయస్, అంతేకాదు అంటే ద మిస్ అంటే ఈరోజు కాకపోయే మన రస్సెల్ మేనియా డే 2కి కొంచెం హైప్ చేసినారు. అండ్ అంతేకాదు గాయస్, దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓమాస్. అండ్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎందుకంటే గాయస్, మనకి ఈరోజు రస్సెల్ మేనియా డే 2 స్టార్టింగ్లోనే మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓమాస్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ ఇంకా చాలా చాలా కిరాక్ ఉంటుండే. అంటే ఈ మ్యాచ్ ఓన్లీ 4 మినిట్స్, అంటే ఐ థింక్ 4-5 మినిట్స్ లోపే ఈ మ్యాచ్ అయిపోయింది. ఈ మ్యాచ్ ఒక 10-15 మినిట్స్ జరిగితే మాత్రం ఇంకా చాలా జబర్దస్త్గా ఉంటుండే, బట్ ఓన్లీ ఒక 4-5 మినిట్స్ లోపే ఈ మ్యాచ్ అయిపోయింది. అండ్ గాయస్, అంతేకాదు ఈ మ్యాచ్ స్టార్టింగ్లో ఓమాస్ కొంచెం బాగానే అటాక్ చేసినారు మన బ్రాక్ లెస్నర్ పైన. అంటే బ్రాక్ లెస్నర్ అసలు ఛాన్స్ ఇవ్వలేదు ఓమాస్. ఓమాస్ స్టార్టింగ్ లో బాగానే కొట్టినారు బ్రాక్ లెస్నర్ కి. అండ్ ఈ మ్యాచ్ లో ఓమాస్ ఒక సాలిడ్ చోక్ స్లామ్ కొట్టినారు, బట్ బ్రాక్ కి అంత ఏం కాలేదు. ఎందుకంటే మీద వాడు తెలుసు, అంటే బ్రాక్ కి చోక్ స్లామ్ తో ఓడిపోయారంటే అంటే అంత సీన్ లేదు. అండ్ అంతేకాదు దాని తర్వాత అంటే మన బ్రాక్ లెస్నర్ కి మ్యాచ్ లో ఒక మంచి ఛాన్స్ దొరికి అంటే మన బ్రాక్ లెస్నర్ రివర్సల్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత మన బ్రాక్ లెస్నర్ సూప్లెక్స్ సిటీ కొట్టేసినారు మన ఓమాస్ కి. సూప్లెక్స్ ఒక టూర్ చేపించినారు మన ఓమాస్ కి. అండ్ దాని తర్వాత గాయస్, మన బ్రాక్ లెస్నర్ చాలా ఈజీలీ మన ఓమాస్ కి లేపినారు ఎఫ్ఐ కొట్టడానికి, బట్ ఫస్ట్ టైం మిస్ అయింది. అండ్ సెకండ్ టైంలో మన బ్రాక్ లెస్నర్ ఓమాస్ కి లేపి ఒక జబర్దస్త్ ఎఫ్ఐ కొట్టేసినారు. అండ్ నిజం చెప్పాలంటే మన బ్రాక్ లెస్నర్ కొంచెం ఈజీగానే లేపేసినారు మన ఓమాస్ కి. అండ్ ఒక జబర్దస్త్ ఎఫ్ఐ కొట్టేసినారు. అండ్ దాని తర్వాత కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎస్ గాయస్, ఓన్లీ ఒక్కటే ఒక్క ఎఫ్ఐ లో మన ఓమాస్ ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచినారు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో గాయస్, ఇప్పుడు మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అంటే నా ప్రకారం అయితే ఈ మ్యాచ్ ఒక 10 మినిట్స్ పైన ఉంటే మంచిగా ఉంటుండే, బట్ ఈ మ్యాచ్ ఓన్లీ ఒక 4-5 మినిట్స్ లోపే అయిపోయింది. సో మీ ప్రకారం మీకు ఈ మ్యాచ్ నచ్చిందా నచ్చలేదా, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి గాయస్. ఓకే, సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ది షో కేస్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన లీ మోర్గన్ రకెల్ రోడ్రిగస్ వర్సెస్ నటాలియా షార్ట్జీ వర్సెస్ మన ది రోడీ రోండా రోజీ అండ్ మన షైనా బెజ్లర్ వర్సెస్ సోనియా డెవిల్ అండ్ చెల్సీ గ్రీన్ మధ్యలో. అండ్ గాయస్, ఈ ఫెడరల్ ఫార్వర్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ లేకుండే, బట్ అంటే మామూలు మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు ది రౌడీ రోండా రోజీ అండ్ షైనా బెజ్లర్. ఎస్ గాయస్, ఈ మ్యాచ్ లో అంటే మిగతా మన సూపర్ స్టార్స్ ఓడిపోయినారు, అంటే మన ఉమెన్ సూపర్ స్టార్స్ ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో మన రోండా రోజీ అండ్ షైనా బెజ్లర్ గెలిచింది. ఓకే, సో గాయస్, నెక్స్ట్ మనకి అక్కడ బాబీ లాష్లీ కనిపించినారు. అంటే నెక్స్ట్ మన బాబీ లాష్లీ ఎంట్రీ అయింది. అండ్ మన బాబీ లాష్లీ మన అండర్ ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ గెలిచినారు కదా, సో అదే అనౌన్స్మెంట్ అక్కడ చేసినారు. అండ్ దాని తర్వాత మన బాబీ లాష్లీ రింగ్ లో వస్తున్నారేమో అని అనుకున్నారు, బట్ మన బాబీ లాష్లీ అంటే రింగ్ లో రాలంటే మన బాబీ లాష్లీ మాయమైపోయినారు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ కావాలంటే మన బాబీ లాష్లీ రింగ్ లో వచ్చి ఒక మంచి ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టు ఏదో సినిమా చూపిస్తుండే, బట్ డబ్ల్యూడబ్ల్యూఈ అలాంటిది ఏం సీన్ చూపించలేదు. ఎందుకంటే చూడండి మనకు తెలుసు బాబీ లాష్లీ వర్సెస్ బ్రే వాట్ మ్యాచ్ మన రస్సెల్ మేనియా కోసం కన్ఫామ్ ఉండే, బట్ ఏదో బ్యాక్స్ట్ ఏదో జరిగింది బ్రే వాట్తో. సో అందుకని మన బ్రే వాట్ డబ్ల్యూడబ్ల్యూలో ప్రజెంట్కి వస్తాం వస్తలేదు, ఏదో ప్రాబ్లం ఉందంట. అండ్ అంతేకాదు అందుకని మన బాబీ లాష్లీ ఈరోజు ఫైట్ చేయలేదు. కానీ మన బాబీ లాష్లీ ఒక 2-3 వారాల నుంచి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, దమ్ముంటే వచ్చేయండి, అంటే మీకు దెబ్బలు తినాలని మీ మనసులో ఉంటే మీరు వచ్చి నా చేతులతో మీరు దెబ్బలు తినొచ్చని మన బాబీ లాష్లీ చాలాసార్లు చెప్పినారు. నేను సాటర్డే సండే ఫ్రీ ఉన్నానని మన బాబీ లాష్లీ చెప్పినారు. అండ్ మన బాబీ లాష్లీ మనకి ఈరోజు రస్సెల్ మేనియా డే 2లో కనిపించినారు, బట్ మన బాబీ లాష్లీ రింగ్లో వచ్చి ఓపెన్ ఛాలెంజ్
ఛాలెంజ్ చేయలేదు, సోషల్ మీడియాలో చేసినారు బట్ రింగ్ లో వచ్చి మన బాబీ లాష్లీ ఓపెన్ ఛాలెంజ్ చేయలేదు. అండ్ నాకు తెలిసి మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో ప్లాన్స్ కొంచెం క్యాన్సిల్ చేసింది. అండ్ నాకు బాబీ లాష్లీ పైన అంటే మన సెకండ్ ఈ రోజు ఒకవేళ వచ్చినా ఒక సెకండ్ వీడియో వస్తుంది. అండ్ ఆ సెకండ్ వీడియోలో ఒకవేళ నాకు అప్పటి వరకు మన బాబీ లాష్లీ పైన ఏమైనా రూమర్స్ అప్డేట్ వస్తే నేను మీ అందరితో ఆ రూమర్స్ అప్డేట్స్ కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి మన డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ షేమస్ వర్సెస్ మన గుంథర్ మధ్య ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ గాయస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉండే. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు మొత్తం రెసల్ మేనియాలో మన గుంథర్ వర్సెస్ మన షేమస్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ నిజంగా ఒక 5-star మ్యాచ్ ఉండే. నిజంగా చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ గాయస్ ఈ మ్యాచ్లో అంటే చాలా ఫినిషర్స్ అంటే మన షేమస్కి అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ సపోర్ట్ చూపించినారు. అండ్ ఈ మ్యాచ్లో షేమస్ గెలిస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంటుండే. అండ్ గాయస్ అంతేగా ఈ మ్యాచ్లో డ్రూ మ్యాక్ఇంటైర్ బాగానే ఫైట్ చేసినారు బట్ ఎందుకో కొంచెం మనకి డల్గా కొంచెం వీక్గా కనిపించినారు ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాక్ఇంటైర్. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండ్లో అంటే మన షేమస్ గెలుస్తుండే బట్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండ్లో మన గుంథర్ బాగానే అంటే మన షేమస్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ బాగానే టకాఫర్గా ఫైట్ చేస్తుంటారు. అండ్ దీని లాభం లేపినారు మన గుంథర్. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండ్లో మన గుంథర్ ఫినిషర్ కొట్టేసినారు మన డ్రూ మ్యాక్ఇంటైర్కి. అండ్ కవర్ చేసినారు, పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు మన గుంథర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, మన గుంథర్ అండ్ మన షేమస్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఫ్యాన్ సపోర్ట్ మాత్రం చాలా కిరాకుండే మన షేమస్ కోసం. అండ్ నిజం చెప్పాలంటే ఇలాంటి సపోర్ట్ ఇన్ ఫ్యూచర్లో కంటిన్యూ అయితే మాత్రము కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ షేమస్కి ఇంకా కొంచెం మంచిగా కొంచెం కిరాక్గా బుక్ చేస్తుంది అంటే మంచి పుష్ ఇస్తుంది మన షేమస్కి. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ మెయిన్ ఏంటంటే మన సూపర్ స్టార్స్కి ఒకవేళ బూ చేసినా పర్లేదు బట్ బూ చేసినా మంచి చీర్ చేసినా అంటే మెయిన్ ఫ్యాన్స్ రియాక్షన్ రావాలి. సో మన షేమస్కి అయితే ఈ మధ్య చాలా మంచిగా రియాక్షన్ వస్తుంది, ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చూపిస్తున్నారు. సో అందుకని మేబీ ఇన్ ఫ్యూచర్లో మన షేమస్కి మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం మంచిగా బుక్ చేసినా బుక్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన బియాంకా బెలర్ వర్సెస్ ఆస్కా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన రా ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ గాయస్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లో అంటే మన ఆస్కా ఎంట్రెన్స్ బి ఒక మంచి ఎంట్రెన్స్ ఉండే. అండ్ మన బియాంకా బెలర్ ఎంట్రెన్స్ నిజంగా చాలా జబర్దస్త్ ఎంట్రెన్స్ ఉండే. అంటే చిన్నపిల్లలు వచ్చి డ్యాన్స్ చేసిన నిజంగా చాలా మజా వచ్చింది. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే బియాంకా బెలర్ వర్సెస్ ఆస్కా మ్యాచ్ బి ఒక అంటే బాగానుండే మ్యాచ్. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బియాంకా బెలర్. యస్ గాయస్ అంటే ఆస్కా ఈ మ్యాచ్లో ఓడిపోయింది అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది మన బియాంకా బెలర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన రా ఉమెన్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన బియాంకా బెలర్. ఓకే, సో గాయస్ నెక్స్ట్ అక్కడ రింగ్లో మనకి మరొకసారి ద మిస్ అండ్ మన స్నూప్ డాగ్ కనిపించినారు. అండ్ గాయస్ ద మిస్ అంటే ఈరోజు ఎంతమంది ఫ్యాన్స్ మన రెసల్మేనియా డే 2కి చూడడానికి వచ్చినారు అంటే అక్కడ ఉన్న క్రౌడ్ అంటే మన ఫ్యాన్స్ అటెండెన్స్ అనౌన్స్మెంట్ చేసినారు మన ద మిస్. అండ్ టోటల్ ఈరోజు మన ఫ్యాన్స్ రెసల్మేనియా డే 2 చూడడానికి అంటే 81,395 ఫ్యాన్స్ వచ్చినారు. ఎస్ గాయస్ అంటే ఈరోజు మన రెసల్మేనియా డే 2 ఫ్యాన్స్ అటెండెన్స్ మన 81,395. ఓకే, సో నిజంగా అంటే చాలా జబర్దస్త్ అనౌన్స్మెంట్ ఉండే. దాని తర్వాత మన ద మిస్ చెప్పినారు, చూడు స్నూప్ డాగ్ అంటే నిన్న నువ్వు నాకు ఒక మ్యాచ్లో బుక్ చేసి పడేసినావు అండ్ ఇద్దరు కలిసి నా పైన అటాక్ చేశారంటే మన ప్యాట్ మెగాఫీ అండ్ మన ప్యాట్ మెగాఫీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అటాక్ చేసినారు. సో నువ్వు ఎందుకు ఇలా చేసినావు ఒక టైప్లో మన ద మిస్ అడిగినప్పుడు మన స్నూప్ డాగ్ ఏమని చెప్పినారంటే అంటే ఏంది మళ్ళొకసారి ఫైట్ చేస్తావు ఏందని మన స్నూప్ డాగ్ చెప్పినారు. అండ్ స్నూప్ డాగ్ అంటే నా బ్యాడ్ అంటే ఏదో అయిపోయిందిగా నా బ్యాడ్ అని చెప్పినారు మన స్నూప్ డాగ్. సో అప్పుడే మన ద మిస్ చెప్పినారు, ఏంది నీ బ్యాడ్ అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా అంటే నువ్వు సారీ చెప్తున్నావు ఏంది ఒక టైప్లో అని ద మిస్ చెప్పినారు. సో అప్పుడే మన స్నూప్ డాగ్ చెప్పినారు, నేను నా బ్యాడ్ అన్నప్పుడు నేను ఏదో సారీ చెప్పనీకి బ్యాడ్ అనలేదు, నేను ఈ బ్యాడ్ గురించి మాట్లాడుతున్నా అని అక్కడ స్క్రీన్ అక్కడ ఎంట్రెన్స్ సైడ్ చూపించినారు. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన షైన్ మిక్ మ్యాన్ ది. ఎస్ గైస్ ఈరోజు రెసల్మేనియా డే 2లో మన షైన్ మిక్ మ్యాన్ రిటర్న్ చేసినారు అండ్ రిటర్న్ చేసి ద మిస్తో ఫైట్ చేసినారు. బట్ స్టార్టింగ్ జస్ట్ ఒక్క నిమిషంలోనే మన షైన్ మిక్ మ్యాన్ ఇంజూర్డ్ అయిపోయినారు. ఎస్ గైస్ అంటే ఇప్పుడు ఆ ఇంజురీ ఒక స్టోరీలో ఇంజురీ అలా సీరియస్ అంటే చూడండి కదా సీరియస్ కనిపిస్తుంది. అండ్ నాకు ఇంజురీ పైన నాకు ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. బట్ ప్రెసెంట్ గురించి మాట్లాడే చూడండి అంటే మన షైన్ మిక్ మ్యాన్ ఇంజూర్డ్ అయినారు. సో అప్పుడే మన స్నూప్ డాగ్ బాగానే బ్రెయిన్ యూస్ చేసినారు అండ్ స్నూప్ డాగ్ రింగ్లో వచ్చి ద మిస్ పైన అటాక్ చేసినారు అండ్ పీపుల్ ఎల్బో టైప్ కొట్టేసినారు మన
ద మిస్ కి అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు మన స్నూప్ డాగ్. అండ్ ఒకటిసారి ఇక్కడ ఉన్న కామెంటర్స్ అంటే ఎవరు షాన్ మెక్మాన్ గురించి మాట్లాడలేదు. సో చూడడానికి అయితే సీరియస్ ఇంజురీ లా కనిపిస్తుంది, బట్ నాకు ఇంజురీ పైన షాన్ మెక్మాన్ ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే సో గాయస్ నెక్స్ట్ మనకి మన బ్రూడ్ ఏజ్ వర్సెస్ మన డీమన్ బ్యాలర్ మధ్యలో ఒక సాలిడ్ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ కిరాక్ మ్యాచ్ ఉండే, ఈ మ్యాచ్ లో మన కేండో స్టిక్స్ లాడర్ టేబుల్స్ స్టీల్ చైర్స్ అన్ని మనకి చూడడానికి దొరికినాయి. అండ్ కేండో స్టిక్ వర్షమే మనకి దీంట్లో చూడడానికి దొరికింది ఈ మ్యాచ్ లో. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ లో మన అంటే స్టార్టింగ్ లో మన డీమన్ ఫిన్ బ్యాలర్ కి మన ఏజ్ బాగానే కొట్టినారు, బట్ మన డీమన్ కి అంత దెబ్బలేం తాకలేదు. ఎందుకంటే ఆ డీమన్ పర్సన్ అంటే డీమన్ క్యారెక్టర్ కదా, సో అందుకనే చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ గాయస్ ఏనా అంటే ఎడ్జ్ బాగా టక్కర్ ఇచ్చినారు అండ్ మన డీమన్ బ్యాలర్ చాలా జబర్దస్త్ గా ఫైట్ చేసినారు ఈ మ్యాచ్ లో. అంతా బాగానే ఉండే కానీ గాయస్ ఈ మ్యాచ్ రిజల్ట్ చాలా మంది ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకొవరు కాదు మన ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్. యస్ గాయస్ అంటే మన డీమన్ బ్యాలర్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్ లో గెలిచినారు మన ఎడ్జ్. అండ్ గాయస్ దాని తర్వాత అంటే మ్యాచ్ ఎండింగ్ లో అంటే స్టీల్ చైర్ పైన హెడ్ పెట్టి మన ఎడ్జ్ స్టీల్ చైర్ తో అటాక్ చేసిన అంటే హెడ్ పైన అటాక్ చేసినారు. సో అందుకే మన డీమన్ బ్యాలర్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు కరెక్ట్. కానీ ఫ్యాన్స్ ఎందుకు నారాజ్ అయిపోయినారు అంటే ఎడ్జ్ గెలిచినందుకు ఫ్యాన్స్ నారాజ్ కాలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ డీమన్ క్యారెక్టర్కి ఆ డీమన్ పర్సోనాకి మొత్తం సర్వనాశనం చేసి పడేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. సో అందుకనే ఫ్యాన్స్ చాలా అంటే చాలా కోపం చూపిస్తున్నారు. ఇమీడియట్ సోషల్ మీడియాలో చాలా కోపం చూపిస్తున్నారు మన ఫ్యాన్స్. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఎడ్జ్ వర్సెస్ మన డీమన్ బ్యాలర్ మ్యాచ్లో ఏ సూపర్ స్టార్ గెలిస్తే మంచిగా ఉంటుండేనో మీకేమనిపిస్తుంది గాయస్ మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ ఎడ్జ్ గెలిచినారు అండ్ డీమన్ బ్యాలర్ క్యారెక్టర్ మాత్రం ఈరోజు మొత్తంకే సర్వనాశనం అయిపోయింది. సో అందుకనే మీరు మీ ఒపీనియన్ కంపల్సరీ చెప్పండి గాయస్. ఓకే సో నెక్స్ట్ మనకి మన రెసల్మేనియా డే 2 మెయిన్ ఈవెంట్లో మన అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. అండ్ మన కోడీ రోడ్స్ ఎంట్రెన్స్ ఒక జబర్దస్త్ ఎంట్రెన్స్ ఉండే అండ్ ది ట్రైబల్ చీఫ్ ఎంట్రెన్స్ అంటే మన ట్రైబల్ చీఫ్ ఎంట్రెన్స్ ఏముందో ఆ పియానో అంటే చాలా జబర్దస్త్ ఎంట్రెన్స్ ఉండే మన రోమన్ రేన్స్ ఇవి. అండ్ కాదు అంతేకాదు ఈ మ్యాచ్ స్టార్టింగ్లో అంటే రోమన్ రేన్స్ కొంచెం లైట్ తీసుకున్నారు కోడీ రోడ్స్ కంటే రోమన్ రేన్స్ నవ్వుతూ ఉంటారు. బట్ మన కోడీ రోడ్స్ బాగానే టక్కర్ ఇచ్చినారు స్టార్టింగ్ బాగానే కొట్టినారు రోమన్ రేన్స్ కి. సో అప్పుడే రోమన్ కొంచెం షాక్ అయిపోయినారు. అండ్ కాదు అంతే రోమన్ రేన్స్ బాగానే టకఫర్గా ఫైట్ చేసినారు ఈ మ్యాచ్ లో. అంత బాగానే ఉండడానికి ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన సోలో సికో వచ్చినారు రోమన్ రేన్స్ తో పాటు. సో అందుకనే ఈ మ్యాచ్ మధ్యలో మన సోలో సికో స్టీల్ చైర్ తో అటాక్ చేసినారు. అండ్ మన కోడీ రోడ్స్ బెల్ట్ ఉంటాయి కదా సో వెయిట్ బెల్ట్, సో దాంతో అటాక్ చేసినారు మన కోడీ రోడ్స్ పైన. సో అంటే ఈ మ్యాచ్ మధ్యలో మన సోలో సికో కొంచెం చీటింగ్ అంటే కొంచెం ఇంటర్ప్ట్ చేస్తుంటారు. సో అందుకనే రెఫరీ సోలో సికోకి బ్యాక్ స్టేజ్ పంపించేసినారు. అండ్ దాని తర్వాత ఇలా మధ్యలో అంటే రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో టకఫర్ ఫైట్ మనకి చూడడానికి దొరికింది. చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే అంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే నేను అందరికి ముందే చెప్పినాను చూడండి బెట్టింగ్ ఓట్స్ అయితే మన కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్ అంటే బెట్టింగ్ ఓట్స్కి చీటింగ్తో అసలు సంబంధం ఉండదు. సో ఈ మ్యాచ్లో మేబీ ఏమైనా చీటింగ్ అంటే ఈ మ్యాచ్ మధ్యలో ఏమైనా తమాషా జరిగితే మాత్రం మేబీ ఏం చెప్పలేమని నేను మీ అందరికీ ముందే చెప్పినాను. అండ్ గాయస్ నిజంగానే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా తమాషాలు మనకి చూడడానికి దొరికినాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే ఈ మ్యాచ్లో మన కోడీ రోడ్స్ మన కోడీ కట్టర్ బి కొట్టినారు. అండ్ గాయస్ అంతేకాదు అంటే ట్రిపుల్ ఎస్ ది అంటే మన పెడిగిరి కొట్టినప్పుడు మన రోమన్ రేన్స్ కిక్అవుట్ చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో మన ది ఊసోస్ వచ్చినారు. ది ఊసోస్ వచ్చి మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు. అండ్ గాయస్ దాని తర్వాత అంటే అప్పుడే అక్కడ ఇమీడియట్ ఎంట్రీ అయిపోయింది మన కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ ది. అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ రింగ్లో వచ్చి ది ఊసోస్ పైన అటాక్ చేసినారు. అండ్ ఓన్లీ ఊసోస్ పైన కాదు మన కెవిన్ ఓవెన్స్ ఒక సాలిడ్ స్టన్నర్ కొట్టేసినారు రోమన్ రేన్స్ కి. అండ్ సామీ జేన్ బి ఫినిషర్ కొట్టేసినారు రోమన్ రేన్స్ కి. అండ్ గాయస్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ కవర్ చేసినప్పుడు ఇక అయిపోయిన అంటే ఇక మొత్తం సినిమా కథం అనుకున్నారు. బట్ రోమన్ రేన్స్ ఏనా కిక్అవుట్ చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో మన కోడీ రోడ్స్ అంటే కోడీ కట్టర్ కొట్టినారు. అంటే ఇంకోటి మెయిన్ ఇక్కడ చెప్పడం మర్చిపోయినాను ఈ మ్యాచ్లో మన రోమన్ రేన్స్ అంటే సబ్మిషన్ అంటే గిలిటిన్ సబ్మిషన్
బ్లాక్ చేసినారు కోడీ రోడ్స్ కి. అండ్ ఇప్పటి వరకు ఆ సబ్మిషన్ ఎవరు బ్రేక్ చేయలేకపోయినారు, బట్ ఈ రోజు ఆ గిలెటిన్ సబ్మిషన్ కి మన కోడీ రోడ్స్ బ్రేక్ చేసినారు. సో నిజంగా చాలా షాకింగ్ మూమెంట్ ఉండే. అండ్ గాయస్ అంతేకాదు, ఈ మ్యాచ్ ఎండింగ్ లో మన కోడీ రోడ్స్ ఒకటిగా రెండు కాదు అంటే బాగానే అంటే కోడీ కటర్స్ కొడుతూ ఉంటారు. అండ్ మూడో కోడీ కటర్ కొడుతున్నప్పుడు మన పవర్ ఏమో కొంచెం ఇంటర్ చేసినారు. అండ్ ఒకటిసారి మన సోలో సికో అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చినారు. సోలో సికో రింగ్ లో వచ్చి అంటే ఆ సమ్మోన్ స్పైక్ కొట్టేసినారు మన కోడీ రోడ్స్ కి రెఫరీ చూడకుండా. అండ్ దహన్ తర్వాత మన రోమన్ రేన్స్ ఒక స్పియర్ కొట్టేసినారు కోడీ రోడ్స్ కి అండ్ కవర్ చేసినారు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎస్ గాయస్, నేను అదే ముందే చెప్పినాను, రూమర్స్ ఉన్నాయి, రూమర్స్ ప్రకారం రోమన్ రేన్స్ గెలిచిన గెలవచ్చు, ఈ మ్యాచ్ లో చీటింగ్ చేయడం జరగచ్చు అని చెప్పినాను. అండ్ ఫైనలీ గాయస్ మన రోమన్ రేన్స్ ఈ మ్యాచ్ లో గెలిచినారు. అంటే మన రాక్ అయితే రాలేదు, ర్యాండీ ఆటన్ పైన అవి చాలా రూమర్స్ ఉండే, బట్ మన ర్యాండీ ఆటన్ రాలేదు. బట్ మేబీ రేపు రాల్ వచ్చినా రావచ్చు, మేబీ ఏం చెప్పలేము, స్టిల్ రూమర్స్ ఉన్నాయి. అంటే ముందే మన ర్యాండీ ఆటన్ పైన మనకి ఏమైనా రూమర్స్ వచ్చినాయంటే మేబీ రెసల్ మేనియా, లేదంటే రెసల్ మేనియా తర్వాత నెక్స్ట్ రాల్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా మన ర్యాండీ ఆటన్ పైన. సో మేబీ ఏం చెప్పలేము, మేబీ రేపు రాల్ వచ్చినా రావచ్చు. బట్ మెయిన్ ఏంటంటే ఈ మ్యాచ్ మధ్యలో ర్యాండీ ఆటన్ అండ్ మన ద రాక్ అయితే రాలేదు, బట్ ది ఊసోస్ అండ్ సోలో సికోవా పాల్ హేమన్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా ఇంటరప్ట్ చేసినారు. అండ్ అందుకని దీని లాభం లేపినారు రోమన్ రేన్స్. అండ్ స్టిల్ మన ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అండ్ అంటే మన కోడీ రోడ్స్ చాలా అంటే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కోడీ రోడ్స్ కొంచెం అంటే చాలా షాకింగ్ ఫేస్ పెట్టినారు. అండ్ గాయస్ ఇంకేముండే, ఇక్కడనే ఈరోజు రెసల్ మేనియా డే 2 అయిపోయింది. సో గాయస్ అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, అసలు మీకు ఈరోజు జరిగిన రెసల్ మేనియా డే 2 అసలు మీకు నచ్చిందా నచ్చలేదా, మీరు నాకు నిజంగా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం బాస్ మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయస్, బాయ్.